ఇంట్లో హాల్ టికెట్ నెంబర్ రాయడానికి ప్లేస్ ఇవ్వలేదు అంటే మీరు ఇక్కడ హాల్ టికెట్ నెంబర్ రాయరన్నమాట. ఈ పేపర్ మీద, మీ బిట్ పేపర్ మీద, మీ మ్యాప్ పాయింట్ మీద కూడా మీరు హాల్ టికెట్ నెంబర్ రాయకూడదు. ఎక్కడ మీ పేరు కానీ మీ హాల్ టికెట్ నెంబర్ కానీ రాయకూడదు. ఓఎంఆర్ షీట్లో మీ పేరు, మీ రోల్ నెంబర్, మీ పర్టికులర్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి, తప్పు కనుక ఉంటే నాకు చెప్పండి. మీ పర్టికులర్స్ అన్నీ కనుక కరెక్ట్గా ఉంటే ఈ మెయిన్ ఆన్సర్ షీట్ నెంబర్ని పార్ట్ 1, పార్ట్ 2లో ఫస్ట్ బాక్స్లో ఎంటర్ చేయండి. మీ పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని చెక్ చేసిన తర్వాత మీ బార్ కోడెడ్ షీట్ని మీ మెయిన్ బుక్లెట్కి స్టాపిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ, ఇక్కడ. తర్వాత ఈ స్టిక్కర్ని మనం ఎక్కడైతే స్టాపిల్ చేస్తామో ఆ పిన్స్ కనిపించకుండా రెండు వైపులా వచ్చేటట్టు అటాచ్ చేయాలి. బార్ కోడెడ్ షీట్ని మీ మెయిన్ ఆన్సర్ షీట్కి ఎలా అటాచ్ చేయాలి అంటే స్టాపిల్ చేయాలి అనేది నేను ఒక్కొక్కరి దగ్గరకు వచ్చి చూపిస్తాను. నీ మెయిన్ ఆన్సర్ బుక్ మీద నీ నంబర్ ప్రింట్ అయిందో, ప్రింట్ ఉందో లేదో చూసుకో. బార్ కోడ్ షీట్లో నీ పర్టికులర్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకో. ఓకే. ఇప్పుడు బార్ కోడ్ షీట్ని నీ మెయిన్ బుక్ షీట్కి అటాచ్ చేయాలి. ఇప్పుడు మనము ఈ స్టిక్కర్ని ఈ స్టాపిల్ పిన్స్కి రెండు వైపులా వచ్చేటట్టు అతికించాలి. ఇప్పుడు నీ మెయిన్ షీట్లో ఉన్న నంబర్ని ఈ బాక్స్లో ఇక్కడ రాయి. ఇక్కడ కూడా నీ సిగ్నేచర్. నౌ యూ కెన్ స్టార్ట్ ఆన్సరింగ్.